కాకినాడ అశోక్ నగర్ లో గల ఫెర్టిలైజర్స్ కంపెనీల ప్రతినిధుల అసోసియేషన్ భవనం పునఃప్రారంభమైంది. ఇటీవల ఈ భవనంను అన్ని హంగులతో ఆధునికరించారు. అసోసియేషన్ అధ్యక్షులు రామమోహన్ రావు రిబ్బన్ కట్ చేసి ఈ భవనంను ప్రారంభించారు. అనంతరం భవనంలో అసోసియేషన్ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ఇకపై ఈ అగ్రో ఫోరం ద్వారా రైతులకు డీలర్లకు అన్ని ఎరువుల కంపెనీలు ప్రతినిధులు సేవలు అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఎరువుల కంపెనీల ప్రతినిధులు పురుగుల మందులు ఎరువుల డీలర్ల సంఘం కార్యదర్శి రామ్జీ కోసాధికారి సత్యనారాయణ కార్తిక్ వరుణ్ తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడో 70స్ లో 80స్ లో అప్పుడు ఉన్న కంపెనీస్ ఏసార్స్ లో అప్పుడు ఉన్న డీలర్స్ అనుబంధం తోటి ఈ బిల్డింగ్ ని కన్స్ట్రక్షన్ చేసి ఆ డీలర్స్ కి కంపెనీ ఎంప్లాయీస్ కి ఆ రిలేషన్ తో గురించి ఈ బిల్డింగ్ స్టార్ట్ చేశారు అప్పుడు. సో మళ్ళీ అదే టెంపో కంటిన్యూ చేయాలి. మళ్ళీ ఇప్పుడు మనం స్టార్ట్ చేసేదంటే నెక్స్ట్ రాబోయే 10-15 ఇయర్స్ ఏ జనరేషన్ వచ్చినా సరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో లాస్ట్ 1.5 ఇయర్ బ్యాక్ మా టీమ్ ఎన్ఎఫ్సిఎల్ సత్యనారాయణ గారు, ఆరం గారు, కార్తీక్ గారు, వరుణ్, హరీష్ ఒక టీం కింద ఫామ్ అయ్యి దీన్ని ఎలాగైనా చేద్దామని చెప్పి అనుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మీ అందరికీ తెలియదు కాదు, అప్పుడు ఏంటంటే అప్పుడు ఎంప్లాయీస్ కంటే 90% ఫ్రీ టైం ఉండేది, 10% జాబ్ చేసేవారు. ఇప్పుడు ఉన్న ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటంటే 95-99% కంప్లీట్ చేయాలి, 1% మాకు ఫ్రీ టైం ఉంది. సో 1.5 ఇయర్ బ్యాక్ కలిసిన తర్వాత అందరూ గ్యాదర్ అవడానికి 1 వీక్ పట్టేది. ఈ రోజు కలుద్దాం అనుకునే వాళ్ళము టైం షెడ్యూల్ కుదిరేది కాదు, అలా టైం పట్టేది. సో ఏదో మొత్తానికి రండి శ్రీని గారు కూర్చోండి సార్. సో 1.5 ఇయర్ నుంచి స్టార్ట్ చేసిన ఈ వర్క్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఒక అంటే ముందు అసలు దీని పుట్టుకురాత్ర గురించి ఇప్పుడు కొత్తగా వచ్చిన టీము మొత్తం దాని గురించి డిస్కస్ చేసి ఈ యాక్టివిటీస్ చేద్దామని చెప్పి చాలా ప్రీ ప్లాన్డ్ గా మొత్తం పక్క ప్లాన్ గా ఈ రోజు ఇక్కడ వరకు తీసుకొచ్చాము. ఈ 1.5 ఇయర్ లో మా టీం వరకు చాలా కష్టపడ్డాము. మా టీం కష్టపడడానికి అతి ముఖ్యమైన విషయం అంటే ఇప్పుడు ఏంటంటే సరదాగా చెప్పాలంటే మన సొంత డబ్బులు అయితే ఒక లేకుంటుంది, పక్కడ డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టాలంటే ఇంకో రకంగా ఉంటుంది.